జిల్లాలో వైద్య రంగంలో సేవలు అందించిన డాక్టర్ భాస్కర్ రావు ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని పూర్తి సహకారం అందించిన జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వినుకొండ రాజారావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలులోని సంఘం కార్యాలయంలో వినుకొండ రాజారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎన్ భాస్కర్ రావు అనేక మందిని కరోనా వ్యాధి నుండి రక్షిస్తున్న క్రమంలో కరోనా వ్యాధి సోకడంతో సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చేరారని తెలిపారు. డాక్టర్ భాస్కర్ రావు ఆరోగ్య పరిస్థితిని జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్ భాస్కర్ రావుకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వెంటనే మెరుగైన వైద్యం అందించాలని కోటిన్నర మంజూరు చేశారు. డాక్టర్ ఊపిరి నిలపడానికి చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, ప్రకాశం జిల్లా కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో షేక్ నూర్బాషా, ఎండ్లూరి చిట్టిబాబు, జె రమేష్, మాకినేని మురళి మొదలైన వారు పాల్గొన్నారు. అనేక మందికి భరోసా కల్పిస్తున్నటువంటి ఒక వైద్యుడు డాక్టర్ భాస్కర్ రావు గారు, కారంచేడు ప్రాథమిక వైద్యాధికారి. పేద ప్రజలకు నేను ఉన్నంత వరకు సర్వీస్ చేయాలనేటువంటి సత్సంకల్పంతో, మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి నియమ నిబంధనల్ని ఆయన పాటిస్తూ ప్రైవేట్ ప్రాక్టీస్ లేకుండా సర్వీస్ చేస్తున్నటువంటి ఆయనకు కరోనా మహమ్మారి ఆయన్ను వెంటాడి ఆయన్ని ఆరోగ్యాన్ని క్షీణింపడానికి కారణమైంది. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో జాయిన్ చేయడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన వెంటనే స్పందించి భాస్కర్ రావుకి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతో వెంటనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఒక మేధావి అయినటువంటి డాక్టర్ని ఈ సమాజం కోల్పోవటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఆ ఖర్చుని మొత్తం భరిస్తానని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చి వెంటనే 150,00,000 మంజూరు చేయడం చాలా గొప్ప విషయం. ఆ పేద వైద్యుడికి ప్రాణం పోయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేము హర్షిస్తూ ఉన్నాం. ఉద్యోగ లోకమంతా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అర్పించేస్తున్నది. ఈ మార్గాన్ని చూపించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రకాశం జిల్లా నుంచి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వారికి కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ డాక్టర్ ఊపిరి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడం ఎంతో ఆనందదాయకరమైన విషయం. ఇక ఆయన మెరుగైన వైద్యం అంది ఆయనకు ఊపిరితిత్తులు మార్పిడి జరిగి ఆయన కోలుకోవాలని